श्री गुरुभ्यो नमः मातृभ्यो नमः पितृभ्यो नमः श्री विजय दुर्गा परादेवताभ्यो नमः सद्गुरु श्री विजय दुर्ग पीठाधिपतुल वारी యొక్క दिव्य ఆశీస్సులతో ఇవాల్టి రోజు మనం అమ్మవారి యొక్క వైశిష్ట్యమైనటువంటి ఖడ్గమాలలోని విజయి నామమైనటువంటి 19వ నామాన్ని అలాగే పంచదశ నిచ్చల్లో ఈ తల్లి 12వ నామంగా చెప్పబడుతున్నటువంటి తల్లి యొక్క నామం యొక్క అర్థాన్ని మనం తెలుసుకుంటామండి పంచదశి నిచ్చల్లో ఈ తల్లి 12వదిగా చెప్పడం జరుగుతోంది అన్ని దేవతలు సాధించినటువంటి విజయముల కంటే కూడా గొప్పది అయినటువంటి విజయములను సాధించినది ఇది సప్తసతిలో చెప్పబడినటువంటిది కాబట్టి ఏమని విజయ అని చెప్పడం జరుగుతోందండి లలిత సహస్రనామంలో మనం కొన్ని నామాలు చూస్తున్నప్పుడు విజయ విమల అనేటటువంటి పదానికి జ్ఞాన రూపిణి అనేటటువంటి ఒక అర్థం రాసి ఉంటారు అది దేశమునందలి 68 శివతీర్థములలో ఒక శివతీర్థం కాశ్మీరంలో ఉంటుందండి వానిలో విజయ అనే పేరు కలిగినటువంటి తీర్థ స్వరూపిణిని దేవి పురాణంలో చెప్పబడి ఉంది ఇక్కడే ఒకప్పుడు దేవి పద్మ అనేటటువంటి ఒక నామకం కలిగినటువంటి ఒక రాక్షసుణ్ణి వధించినట్టుగా కూడా అందుకనే ఆ రాక్షసుణ్ణి చాలా బలపరాక్రమవంతుడైనటువంటి రాక్షసుణ్ణి జయించినందుకుగా ఆ తల్లికి విజయ అను పేరు కలిగినట్టుగా కూడా పెద్దలు చెప్పడం జరిగింది విజయ అను పేరు కలిగినటువంటి గృహ విశేషణ రూపిణియు ఆశ్వయుజ మాసమందు శుక్లపక్ష దశమి నాడు మనం ప్రత్యేకంగా విజయదశమి అని చెప్పుకుంటాం ఈ సమయంలో నక్షత్రములు ఉదయించు కాలము కూడా విజయ అనేటటువంటి పేరు కలిగిన ముహూర్తంగా కూడా చెప్పడం జరుగుతుందండి ఈ సమయం ముందు చేసేటటువంటి పనులన్నింటికీ కూడా సంపూర్ణమైన విజయం చేకూరుతుంది అందుకనే మనం గమనిస్తే విజయదశమి నాడు ఆ నక్షత్రంతో కానీ ఇతరత్ర వేటితో సంబంధం లేకుండా దుర్ముహూర్తము తర్వాత ఏ కాలాలతో సంబంధం లేకుండా ప్రతి సెకను కూడా వైశిష్ట్యమైనటువంటి ముహూర్తంగానే చెప్పడం జరిగిందండి ఇక్కడ 48 నిమిషాల కాలానికి మనం ముహూర్తము అని నిర్ణయం చేసుకుంటాం అట్టి వాణిలో 11వ ముహూర్త కాలం నందు రాజులు విజయయాత్రను చేయవలనని జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది కాబట్టి ఆ సమయంలో చేసేటటువంటి ఆ కార్యక్రమానికి మనం విజయదశమి అని కూడా పెట్టడం జరిగిందండి బీజాక్షరాలలో విజయ అను పేరు కలిగినటువంటి ఒక బీజాక్షరం ఉంది అయితే అది గురుముఖత మాత్రమే ఉపదేశం పొందాలి అని చెప్పి మన పెద్దలు చెప్పి ఉన్నారు జయ విజయ అజిత అపరాజిత మొదలైనటువంటి జయాది 9 పీఠములలో విజయ అను పేరు కలిగినటువంటి ఆ శక్తి స్వరూపిణి అమ్మవారండి ప్రయాణం చేయవారు విజయాదేవిని స్మరించడం వల్ల క్షేమంగా ప్రయాణం సాగుతుందని చెప్పి చెప్పడం జరిగిందండి దానికి ఒక మంత్రం కూడా చెప్పారు లక్ష్మీం రాజకులే జయాం రణముఖే క్షేమంకరి మధ్యనీ అని చెప్పడం జరిగిందండి మార్గమున క్షేమమును కలిగించినటువంటి విజయాదేవికి క్షేమంకరి అనేటటువంటి పేరు ఉన్నట్టుగా చెప్పడం జరిగింది కాబట్టి ఇంకా కొద్దిగా మనం లోతుగా పరిశీలిస్తే ఈ పంచదశి తిథులకులో నిత్యయందు ఆ విశేషమైనటువంటి శుక్లపక్ష ద్వాదశి తిథిని ఆ తల్లిని కూడా విజయ నిత్య దేవత అని కూడా చెప్పడం జరుగుతుందండి ఈ విజయ అనేటటువంటి పదంతో శ్రీ నిత్యాదేవత ఉపాసన వలన కలిగేటటువంటి ఫలితం అన్నింటా కూడా సంపూర్ణమైనటువంటి విజయం ఇస్తాయండి అందుకే అంగన్యాస కరణ్యాసాలలో ఈ నిత్యాకి ఒక అంగన్యాస కరణ్యాసాలు ఉన్నాయి వాటిని మనం గమనిస్తే సూర్య భగవానుడికి సంబంధించినటువంటి అదే బీజాక్షరాలనే ఇక్కడ కూడా చెప్పడం జరిగింది హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం రహ ఇది సూర్య భగవానుడికి ఆంజనేయ స్వామి వారికి కూడా ఈ అంగన్యాస కరణ్యాసాలలో విశేషంగా బీజాక్షరాలను వాడటం జరుగుతుంది ఈ హకారకారములకు సంబంధించినటువంటి బిందువుకు సంబంధించినటువంటివి అమ్మవారి యొక్క వైశిష్ట్యాన్ని కూడా ఇక్కడ తెలియజేయడం జరిగిందండి అలాగే ధ్యాన శ్లోకంలో కూడా దేవ గంధర్వ యోగీచ ముని సిద్ధ సేవితాం అని దేవదేవుడిని ఆ దేవిని ఎవరెవరు సేవిస్తున్నారో కూడా చెప్పడం జరిగింది అంత విశిష్టమైనటువంటి తల్లి సాక్షాత్ విజయ అమ్మవారండి అంత పరమ పవిత్రమైనటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందినటువంటి వాళ్ళకి లోకంలో ఎప్పుడూ కూడా ఏ రకమైనటువంటి లోటు ఉండదు అని పెద్దలు చెప్పారండి ఇంకా చెప్పాలంటే పరమేశ్వరి తాను నిర్వర్తించేటటువంటి పంచకృత్యములు అందుకే తల్లికి మనం పంచకృత్య పరాయణి అని చెప్పుకుంటాం సృష్టి స్థితి లయ
తిరోధాన అనుగ్రహం అందుగాని యుద్ధాదులు ఎందుగాని సర్వత్ర విజయాన్ని జయమే తప్పిస్తే అపజయం లేనటువంటి తల్లి కావడం వల్ల ఆ తల్లిని విజయ అని కూడా స్తుతించడం జరిగింది అని చెప్పి మన పెద్దలు చెప్పడం జరిగిందండి. అంత పరమ పవిత్రమైనటువంటి ఆ తల్లి బండాసురుని యొక్క 12వ సేనాధిపతి కుంభనుని ఈ తల్లి సంహరించినట్టుగా కూడా తెలియజేయడం జరిగింది. ఇంత విశేషమైనటువంటి తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులమైనటువంటి మనం అందరం కూడా ఎంతో సద్గురువులకు ఎప్పుడూ రుణపడి ఉన్నాం. ఆయన అనుగ్రహంతో మనం ఇంకా ఈ అర్థాలని మనం తెలుసుకుంటూ అర్థ సహితంగా మనం శక్తిమాలను చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ తల్లి మరింతగా అనుగ్రహిస్తుంది. అంత వైశిష్టమైనటువంటి ఈ యొక్క నామాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా సంపూర్ణమైన అమ్మవారి అనుగ్రహము గురువుగారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ స్వస్తి.